వికారాబాద్ లో జిల్లా కలెక్టర్ దాడి ఘటన రోజుకి ఓ మలుపు తిరుగుతోంది. లగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. కేసీఆర్ 10 కోట్ల రూపాయలు ఇచ్చారని ప్రభుత్వం తరపు లాయర్ ఆయన పేరు ప్రస్తావించారు. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు ఉన్న పెన్ డ్రైవ్ ను హైకోర్టు అందజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకేనని కోర్టుకు వెల్లడించారు. వికారాబాద్ లో జిల్లా కలెక్టర్ దాడి ఘటన రోజుకు మలుపు తిరుగుతోంది. లగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ ఆయన పేరు ప్రస్తావించారు. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలున్న పెన్ డ్రైవ్ ను హైకోర్టుకు అందజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకేనని కోర్టుకు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ దాడి ఘటన రోజుకు మలుపు తిరిగినట్లు చూస్తున్నాం. అయితే ప్రత్యేకంగా కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారని ప్రభుత్వం తరపు లాయర్ ఆయన పేరు పేర్కొన్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి లగచర్ల దాడి ఘటన, అదే కలెక్టర్ కావచ్చు అధికారులపై జరిగినటువంటి దాడికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తాజాగా కేసీఆర్ పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ ఏదైతే 10 కోట్లు ఇచ్చి ఇచ్చారని కూడా, ఈ దాడికి మొత్తం తిరిగి వెళ్తానికి కూడా 10 కోట్లు ఇచ్చారని కూడా ప్రభుత్వం తరపు లాయర్ ఏదైతే లాయర్ దీనికి సంబంధించి అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు, అదేవిధంగా పెన్ డ్రైవ్ ని హైకోర్టు కూడా ఏదైతే ప్రభుత్వం తరపు లాయర్ అందించిన పరిస్థితున్నాయి. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ మొత్తం ఈ కుట్రలు జరిపారని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికి దీనికి సంబంధించి A1 A2 గా ఉన్నటువంటి ఆ A1 నరేందర్ రెడ్డి, A2 సురేష్ ని ఇప్పటికి అరెస్ట్ చేసి ఏదైతే విన్నాను తరలించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా తాజాగా కేసీఆర్ పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ ఏదైతే ఆ కలెక్టర్ ని అంటే ఆ దాడికి సంబంధించి 10 కోట్లు ఇచ్చారు కేసీఆర్. ఏదైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో కూడా దాడులు చేసి అదేవిధంగా కలెక్టర్ ని దంపని కూడా కుట్ర చేశారని కూడా ప్రభుత్వం తరపు లాయర్ చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించినటువంటి ఆ ఏదైతే పెండ్రైవ్ని కూడా ఇటు కోర్టుకు అందజేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, ఈ అంశంపై సంబంధించిన ఘటనపై కూడా ఏ విధంగా ముందుకు పోతుంది, కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇది సంచలనంగా మారింది లగచర్ల ఘటన. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఏదో ఉపాధి కల్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి ఆ బీఆర్ఎస్ అంటే తట్టుకోలేక ఓరో లెక్కనే ఇటు సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొరంగల్ అల్లర్లు అదేవిధంగా అవధులు సృష్టించి ఆ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ ప్రతిష్టను మస్కబారే విధంగా కూడా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఈ నేతలు కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల నేతలు చెప్తున్న నేపథ్యంలో కూడా కావాలని దాడి కలెక్టర్ ని అంటే దాంట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా దానికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం. ఏదైతే నరేందర్ రెడ్డి అవసరమైతే దాడి చేయండి చంపండి అంటూ కూడా మాట్లాడిన ఏదైతే ఆడియో టేప్ కూడా దాంట్లో కోర్టుకు ప్రస్తావం ఇచ్చిన పెండ్రైవ్ ఇచ్చిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం తరపు లాయర్ మాత్రం కేసీఆర్ అంటే కేసీఆర్ పేరు కూడా తెరపైకి వచ్చిందంటూ కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.